ఇవాళ కంటి నిండా షాపింగ్ చేసేద్దాం. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా. ఎలాగా? ఏముంది కిటికీ షాపింగ్? అదే, విండో షాపింగ్ చేసేద్దాం. ఉట్టినే చూడ్డం కాదు, రేట్లు కూడా కనుక్కుందాం. మన మనసుకి ఆనందం, మరి డబ్బులు ఖర్చు పెట్టలేదని ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ. అది కూడా వెనిస్లో. వెనిస్ అనగానే అందరికీ కాలవలు, బ్రిడ్జిలు, బిల్డింగ్లు గుర్తొస్తాయి. కాని వెనిస్ ఇంకా చాలా వాటికి ఫేమస్. మరి అవన్నీ చూసేద్దామా? రెడీయా? పదండి పదండి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. ఇటలీ అనగానే ఫస్ట్ ఫుడ్ గుర్తొస్తుంది. ఇటాలియన్ ఫుడ్ చాలా టేస్టీ. అందులోనూ ఇటాలియన్ పిజ్జా, ఆహా, తినని వాళ్ళు ఎవరుంటారు? ప్రస్తుతానికి అదైతే పక్కన పెట్టేద్దాం. ఇటాలియన్ ఫ్యాషన్ కూడా బాగా ఫేమస్. హై క్వాలిటీ చేస్తారని, ఇంకా హ్యాండ్మేడ్వి చాలా బాగా చేస్తారని మంచి పేరుంది. ఎంత హై క్వాలిటీ అయినా, ఎంత పేరున్నా ఆ పొట్టి పొట్టి బట్టలు మనకెందుకులే. ఇంకా లేసులు, గ్లాసులు విషయంలో వెనిస్ అయితే ప్రపంచాన్ని ఏలింది. లేసులేమో బురానో అనే ఊరు నుంచి, గ్లాసేమో మురానో అనే ఊరు నుంచి. మురానో బురానో అన్నానని వెనిస్ కాదనుకోవద్దు. వెనిస్లోవే. అయితే సెంటర్ వెనిస్ కాకుండా పక్కనున్నదన్నమాట, అంటే పక్క వీధిలాగా. అంతే, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా బుజ్జి బుజ్జి ఐలాండ్స్ బోల్డ్ ఉంటాయని. దానిలో అవి ఒకటి. ఈ బురానోలో చేసే లేస్ అయితే 17th century వరకు బాగా ఫేమస్. ఆ తర్వాత కొంచెం తగ్గింది గాని, బట్ ఇప్పటికి కూడా ఈ ఊర్లో లేసుల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ మురానోలో చేసే గ్లాస్ అయితే ఇప్పటికి కూడా ప్రపంచాన్ని ఏలుతుంది. ఇంకా దాని క్వాలిటీకి, డిజైన్కి అయితే తిరుగులేదంతే. అసలు ఈ గ్లాస్ మేకింగ్ 10th century మొదలుపెట్టారు. అప్పుడైతే వెనిస్ ఊరు మధ్యలోనే జరిగేదంట. ఆ తర్వాత 1291 మురానోకి షిఫ్ట్ చేసేశారు. అలా షిఫ్ట్ చేయడానికి రెండు కారణాలున్నాయి. ఒకటేమో ఈ వెనిస్లో ఉన్న చెక్క ఇళ్లకి ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని, రెండోది ఈ గ్లాస్ మేకింగ్ సీక్రెట్ ఎవ్వరికీ తెలియకూడదని. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ జైల్లో పెట్టినట్టే ఈ ఐలాండ్లో పెట్టేశారన్నమాట. అప్పట్లో ఆ సీక్రెట్ ఎవరికైనా చెప్తే చంపేస్తానని కూడా బెదిరించేవారంట. అది ఆ కాలంలో అయినా ఇప్పటికి కూడా ఆ సీక్రెట్ వంశ పారంపర్యంగానే వస్తుంది. అసలు వీళ్లు చేసినట్టుగా ప్రపంచంలో ఇంకెక్కడా లేదని అంటారు. చాలా యునీక్గా, థిన్గా, అసలు వీళ్ళు గ్లాస్ బ్లో చేసినట్టుగా ఎవరూ చేయలేదంట. ఏంటి ఈ గ్లాస్ గోలా, రేట్లు చెప్పకుండా అనుకుంటున్నారా? ఉండండి, చెప్తా. వెనీస్లో ఇంకొకటి బాగా ఫేమస్, వెనీస్ మాస్కులు. మనకి మాస్కులంటే జనరల్గా చిన్నపిల్లలు పెట్టుకుని ఆడుకునేవి, కానీ ఇక్కడ అందరూ పెట్టుకుంటారు. దీనికి ఒక స్పెషల్ పండగ కూడా ఉంది, వెనిస్ కార్నివాల్ అని. చాలా ఫేమస్. రిపబ్లిక్ డేకి గొప్ప బీదా తేడాలు తెలియకుండా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అలా మాస్కులు వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారంట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఒక 10 రోజుల పండగ. ఈ వెనిస్ కార్నివాల్ చాలా చాలా ఫేమస్. అందుకనే అందరూ ఆ టైంలో వెనిస్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ మాస్కులన్నీ హ్యాండ్మేడ్ అయ్యుంటాయి. అది కూడా ఎక్కువగా పేపర్ మ్యాచ్తోనే చేస్తారు. ఇవి మాత్రం గ్లాస్వి. వాళ్ల స్పెషాలిటీ అయిన గ్లాస్ టెక్నిక్ని మాస్క్కి యూజ్ చేసేశారు. సాధారణంగా అందరూ సోవనీస్ కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్లు, అవైతే రేటు సుమారుగా 300 ఉన్నాయి. అసలు ఏమున్నాయి కదా మైండ్ బ్లోయింగ్ డిజైన్స్. బాగా చీపెస్టు, అది కూడా జస్ట్ కళ్ళకు పెట్టుకునేది అయితే 2500 ఉంది. తర్వాత కొంచెం సింపుల్గా ఉండి జస్ట్ ఫేస్ కవర్ అవుతుంది అనుకునే మోడల్ అయితే సుమారుగా 70,000 ఉంది. ఇంకా తలుపులు, బెళుకులు ఇవన్నీ ఉన్నాయంటే 100,000 పైనే ఉన్నాయి. రేటేమో కానీ అసలు చూడటానికి ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా, వెరైటీగా. అక్కడ బోర్డు కూడా పెట్టారు చూసారా, అన్నీ హ్యాండ్మేడ్, అది కూడా పేపర్తో చేసినవి. ఎంత ఆర్టిస్టిక్గా చేశారో కదా. నేనైతే ఇండియాలో విడిగా ఎక్కడా ఇలాంటి మాస్కులు చూడలేదు, కానీ సినిమాల్లో మాత్రం బోల్డ్ సార్లు చూసా. ఆ గద్దముక్కులా ఉంది కదా ఆ మాస్క్ని గమనించండి, దాని గురించి చెప్తా. యాక్చువల్గా వీడియో తీసా, కానీ ఆ షాపులో ఉన్న లైటు, నా మొబైలు రెండూ పూర్వజన్మలో శత్రువులేమో. ఇద్దరికీ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వట్లే, అందుకే సరిగా రాలే వీడియో.
సరే, ఆ గద్దెముక్కు మాస్క్ని ప్లేగ్ డాక్టర్ మాస్క్ అని అంటారు. ఇప్పుడు మనం కరోనా వస్తే మాస్కులు వేసుకున్నాం, కానీ ఆ రోజుల్లోనే ప్లేగ్ వచ్చిన రోజుల్లో డాక్టర్లు అలాంటి మాస్కులు వాడేవారంట. అలా పొడుగ్గా ముక్కుండటం వల్ల రెండు లాభాలంట. ఒకటేమో పేషెంట్ నుంచి డాక్టర్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని. ఆ పొడుగ్గా ఉన్న ముక్కుకి రంధ్రాలుండేవంట, దాంట్లో పెర్ఫ్యూమ్లు నింపేవాళ్ళంట మంచి వాసన కోసం. ఇక్కడున్న స్పైసెస్ లో మన ఇండియన్ స్పైసెస్ ని చూసి అర్జెంటుగా కాలర్ ఉన్న షర్టు వేసుకుని మరీ కాలర్ ఎగరేయాలనిపించింది. 100 గ్రాములు 5 యూరోలంట. ఇవన్నీ రకరకాల సబ్బులు, అది కూడా సముద్రంలో దొరికే వాటితో చేసినవి. రేటేమో 12 యూరోలు 15 యూరోలు అలా ఉంది. ఇవైతే అస్సలు చూడగానే అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. గ్లాస్ లోపలున్న ఇవన్నీ అన్నీ న్యాచురల్వే. గ్లాస్ లోపల పెట్టి ఎంత బాగా చేశారు కదా. మాస్కులంటే వాడం కాబట్టి ఓకే, ఈ మురానో గ్లాస్ మాత్రం అసలు అబ్బా అబ్బా, మనసు కాళ్ళు లాగేసేవి. ఎంత నచ్చినయో. అసలు ఇది చూడండి, ఈ షేప్ కానీ ఈ కలర్స్ కానీ, ఇది న్యాచురల్గా గ్లాస్తో పాటు వచ్చిన కలర్సే, పైన పెయింట్ వేయడం కాదు. ఇంకా రేట్లంటారా? ఈ కనిపిస్తున్న గ్లాసులేమో 2000 నుంచి ఉన్నాయి రేట్లు. ఈ కనిపిస్తున్న సింపుల్ వేజ్లైతే 5000 నుంచి మొదలు. ఈ చిన్న చిన్నవైతే 500 నుంచి 1500 2000 వరకు ఉన్నాయి. నాకైతే ఈ చిన్న చిన్న వాటికంటే పెద్ద పెద్దవి బాగా నచ్చాయి. చాలా చాలా యునీక్ డిజైన్స్. కొనుక్కోవాలని మనసు బాగా ఊగింది, కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్లడం కష్టం. మేము మరీ బుల్లి బుల్లి బ్యాగుల్ని భుజం మీద వేసుకుని వచ్చేసాము. ఏం చేస్తాం, కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ మనసుని సరిపెట్టేసుకున్నా. ఇది చూడండి, అసలు దూరం నుంచే మనసు లాగేసింది. సముద్రుణ్ణి ఎంత బాగా చెక్కారు. ఈ బుజ్జి హ్యాండ్ బ్యాగ్ నా దగ్గర కూడా ఉంది. నేనది ఇండియాలో 200కి కొనుక్కున్నా, ఇక్కడ 95 యూరోలంట. ఎటు చూసినా మళ్ళీ మళ్ళీ ఆ సముద్రం మీదకే వెళ్ళిపోతున్నాయి కళ్ళు. చాలా బాగా కారు చేశారు కదా. అరే ఆశ్చర్యం, మన బ్రహ్మదేవుని కూడా పెట్టారు. ఇక్కడ ఈ బులి బులి బాటిల్స్ ఉన్నాయా, నేను ఖాళీ బాటిల్లో పెయింట్ పోసి ఇటు తిప్పి అటు తిప్పి ఇలాగే చేసుకున్నా. ఇక్కడేమో అది 1200 రూపాయలు. అబ్బా గొప్ప పని చేసేవాళ్ళే అని కొంచెం పొగడండి. ఇవైతే మనసును దోచేసినాయి అంతే. కొనడం కాదు కదా, కనీసం కళ్ళారా చూద్దామన్నా టైం సరిపోదు. అందుకనే గబగబా గబగబా చూసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇక్కడ బాగా చిన్న ఇయర్ రింగ్స్ అయితే 500 నుంచి మొదలు, ఉంగరాలైతే 2000 అంట. అలా ఇంకా సైజులు పెరిగిన కొద్దీ 10000 వరకు ఉన్నాయి. అన్నీ గ్లాస్తో చేసినవే.
ఇక్కడైతే యూరోల రేట్లు మీరే చూసేసుకోవచ్చు. అది 8,500 అంట. జస్ట్ రేట్ అడిగి బుద్ధిగా పెట్టేశాను. ఇక్కడ లెదర్వి కూడా మంచివి దొరుకుతాయి. ఈ ఊరు కాదు కానీ ఇటలీలో ఫ్లోరెన్స్ అనే ఊర్లో చాలా బెస్ట్ లెదర్ దొరుకుతుందని అంటారు. ఇక్కడ బ్యాగుల కంటే డిస్ప్లే చేసే స్టైల్ బాగుంది. ఈ విండో అయితే చాలా క్లాస్గా ఉందే. కళ్ళు మిరుమిట్లు గొలిపే షాపింగ్ అంటే ఇదేనేమో. అక్కడ షాపుల్లో లైట్లు చూడండి, కళ్ళు జిల్ జిల్ జిగా జిగా అంటున్నాయి. అసలు ఇది చూడగానే ఫస్ట్ అర్థం కాలే, దేన్ని ఏది పట్టుకుందా అనేది. చెట్టు పడిపోకుండా స్తంభం పెట్టారనిపించింది, లేకపోతే రెండు కలిసిపడ్డాయంటారా. ఏది ఏమైనా ఇలా కిటికీలోంచి చూస్తూ, కనిపించకపోతే జూమ్ చేసి మరీ చూస్తూ, కిటికీ లేని ఇలాంటి బండిల్కి మీద పడిపోయి మరీ చూస్తూ మొత్తానికి షాపింగ్ అయిందనిపించాను. నాకైతే చాలా నచ్చినాయి. మరి మీకెలా ఉన్నాయి? ఏ సంగతి కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తా. వీడియోని లైక్ చేయడం మర్చిపోరు కదూ. ఉంటా మరీ.